నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో పని మనిషి మరియు పాప లోపల ఉండగా ఒక కారు చోరీకి గురయ్యింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని మంగావ్ ప్రాంతంలో ఒక కువైటీ మహిళ తన యొక్క కారును ఒక షాపు దగ్గర పార్కు చేసింది. అలాగే కారు ఇంజన్ ఆన్ లో ఉంచి ఆమె షాపులోకి వెళ్లి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంది. అలాగే కొద్దిసేపటి తర్వాత మనం చూసుకుంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి కారులోకి ప్రవేశించి ఫిలిపిన్ పని మనిషి ఎవరైతే ప్రవాస మహిళ ఉందో ఆమెను బెదిరించి కారులో నుంచి దిగాలని చెప్పి చెప్పాడు. దీంతో ఆమె భయంతో పసికందును తీసుకుని దిగింది. ఆ తర్వాత ఆ వ్యక్తి వాహనాన్ని తీసుకుని వెళ్లిపోయాడు. తర్వాత కువైటీ మహిళ రావడంతో ఫిలిపిన్ మహిళ జరిగిందంతా చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే పోలీసులు కారు ఇంజన్ ను ఆన్ లో ఉంచిన మహిళపైన కూడా ఉల్లంఘన నమోదు చేయడం జరిగింది. ఎవరైనా సరే కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది జమియాలకు వెళ్లినా సరే, బకాలాలకు వెళ్లినా సరే, సూకులు వెళ్లినా మనం చూసుకుంటే చాలా మంది కారు యొక్క ఇంజన్ ఆన్ లో ఉంచి ఒక్క నిమిషం పనే కదా వెళ్లి వచ్చేస్తామని చెప్పి వెళుతూ ఉంటారు. చాలా వరకు కారుల దొంగతనాలు మనం చూసుకుంటే కారు ఇంజన్ ఆన్ లో ఉండంగానే జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. లోపల ఉన్న ప్రవాస మహిళ మరియు పసికందును కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని చెప్పేసి. కాబట్టి ఎవరైనా సరే కువైట్ లో ఉన్న మహిళలు, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో, మీరు కారు నడుపుతూ ఉంటే తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించండమ్మా. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదానికి దిగారంటే గాని ఆ యొక్క వ్యక్తి మన పైన దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి చాకచక్యంగా ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఫిలిపిన్ మహిళ కూడా మనం చూసుకుంటే అతనితో ఎటువంటి వాదనకు దిగకుండా చేతిలో పసికందు ఉంది కాబట్టి తెలివిగా వ్యవహరించి ఆ యొక్క కారు నుంచి బయటికి వచ్చేసింది. లేకపోతే గాని ఆ యొక్క కారుతో కూడా ఫిలిపిన్ మహిళను మరియు ఆ యొక్క పసికందును తీసుకుపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.